सर प्लीज सर जीविके सर आये फोन इंडा सर सर रमना सर रमना सर 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 डी वेंकट सुब्बय्य डी वेंकट स्कॉलर इंग्लिश मीडियम हाई स्कूल सर प्लीज सर सर इंग्लिश मीडियम हाई स्कूल अपुष्प नायक दी कार्यक्रम पशी को जंगम सुब्बारेड्डी गारु श्री वेदव्यास तरवा जी कल्पना गारु रत्न इंग्लिश मीडियम हाई स्कूल बद्री బాబు ఇక్కడ రండి ను పట్టుకోవద్దు నువ్వు పట్టుకోవద్దు పెద్దోళ్ళు పట్టుకుంటారు నువ్వు వదిలే నిలబడు కుదుమ్మా ఇక్కడ వాడు ఆయనకి జీ కల్పన గారు రత్నం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ బద్రీల వారిని ఎంఎస్సీ గారి చేతుల మీదుగా మరియు కామన్పూర్ జనరల్ సెక్రటరీ శంకరయ్య గారి మీదుగా సత్కారం జరుగుతూ ఉంది ఎం సర్వేశ్వర రెడ్డి గారు సార్ శ్రీ ఆదర్శ హై స్కూల్ గుడిపాడు ఏ నియోజకవర్గం నుంచి అయినా తప్పిదాలు ఉన్నప్పుడు మీరు ఒక చిన్న స్క్రిప్ట్ లో రాసి సిద్ధవడం గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాము సార్ ఇక్కడ చూడండి సార్ తర్వాత జాగీర్ హుస్సేన్ గారు పాత్మా మెమోరియల్ యూపీ స్కూల్ రండి మేడం ముందుకి బాజీకి జావనుకో బాజీ అందరు జా భద్రంగా సార్ శ్రీమతి రాజేశ్వరి గారు ఎందుకు పోవాలా బాబు ఎందుకు పో సార్ ప్లీజ్ సార్ మేడం ఇక్కడ బీబీ నాచారమ్మ గారు మేడం శ్రీ విద్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ బద్రీ ఆర్లాండ్ గోగుల నరసింహ గారు మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ సార్ సురేష్ సార్ రాని ముందు కట్లా సార్ అందరికీ నమస్కారములు మొట్టమొదటిగా ముందస్తుగా గురువులందరికీ కూడా గురు పూజోత్సవ శుభాకాంక్షలు ఇప్పుడు ప్రభుత్వము ప్రస్తుతము ప్రభుత్వ ఉపాధ్యాయులకు గురు పూజోత్సవ సందర్భముగా ప్రతి ఏటా కూడా అవార్డులు ఇవ్వడం జరుగుతున్నది అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేట్ రెండు సెక్టార్లను కూడా సముచిత రీతిలో సన్మానించాలి అనేటటువంటి సదుద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అపుష్మ సంఘ ఆధ్వర్యంలో ముందస్తుగానే 3వ తారీఖే కడప జిల్లా అపుష్మ వారి ఆధ్వర్యంలో గురు పూజోత్సవ సందర్భముగా ఈ అవార్డులు బెస్ట్ టీచర్స్ అవార్డ్స్ ప్రధాన కార్యక్రమం ఈరోజు జడ్పీ హాల్లో జరుగుతున్నది కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా 100 మంది ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి వివిధ పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాలల నుంచి
ఈరోజు సమ్మానించడం అనేది నిజంగా చాలా సంతోషకరంగా ఉంది. ఇది అంటే ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వమే కాకుండా ప్రైవేట్ సెక్టార్ కూడా ఈరోజు బాగా ఉపయోగపడుతున్నది కాబట్టి మేము ఎలక్షన్లో కూడా అందరికీ మాట ఇచ్చాం. ప్రభుత్వ ప్రైవేట్ సెక్టార్లు రెండింటిని కూడా సమభాగాల్లో చూస్తామని చెప్పాం. రేపు సంవత్సరం రాబోయేటటువంటి సంవత్సరంలో ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి తప్పనిసరిగా ప్రభుత్వ ఉపాధ్యాయులను కూడా ప్రైవేటు ఉపాధ్యాయులను కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులతో కలిపి అవార్డులు ప్రకటించాలని కోరుతాం. ఈ సందర్భంగా నిజంగా కడప జిల్లా ఉపస్మా శాఖ బాగా కష్టపడి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఇద్దరు కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వర్తించడం చాలా అందరూ కూడా పిల్లలు తర్వాత తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అందరూ కూడా వాళ్ళ కుటుంబం అంతా కూడా విచ్చేసి అవార్డులు అందుకోవడం వాళ్ళ ఆనందం చాలా హర్షణీయంగా ఉంది. వాళ్ళకు ఈరోజు వాళ్ళ కళ్ళల్లో కాంతి కలపడుతుంది. ప్రైవేట్ సెక్టారు ఉపాధ్యాయులను కూడా బాగా గుర్తిస్తున్నది ఉపస్మా శాఖ. అలాగే మీ ఎమ్మెల్సీ గారు కూడా మాట ఇచ్చిన ప్రకారం నిలబెట్టుకుంటున్నారు అనేటటువంటి హర్షం అనేది వాళ్ళలో కనిపిస్తున్నది. రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా బాగా అన్ని రకాలుగా ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు ప్రైవేట్ ఉపాధ్యాయులను కూడా ముందుకు తీసుకుపోతామని వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా కల్పిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఉపాధ్యాయులు అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి ఉపాధ్యాయులు అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ వర్గానికి అంతటి కూడా ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మా ఎమ్మెల్సీ గారు చెప్పినట్లు ఇప్పటి వరకు ప్రభుత్వ వర్గంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ వర్గానికి మాత్రమే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఇవ్వడం జరుగుతూ ఉండేది. మరి ఉపస్మా సంఘం ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా కడప జిల్లాలో అందరికంటే ముందుగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మా ఉపాధ్యాయులను కూడా సన్మానించుకోవడం మా బాధ్యతగా మేము గుర్తించి వారిని సన్మానించాలన్నటువంటి ఒక సత్సంకల్పంతో మరి ఒక వారం కిందట ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి 8 నియోజకవర్గాల నుంచి ఉపాధ్యాయులందరూ కూడా మా కరస్పాండెంట్ సోదరులందరూ కూడా ప్రతి పాఠశాల నుంచి ఒక మంచి ఉపాధ్యాయుని సెలెక్ట్ చేసి మాకు పంపించడం నామినేషన్ పంపించడం జరిగింది. మరి వారి అందరికీ కూడా ఈరోజు ఊహించని రీతిలో వారికి సన్మానం చేయడం వారిని సన్మానిస్తూ ఉంటే మమ్మల్ని మేము సన్మానించుకున్నటువంటి అంత ఆనందం మాకు ఈరోజు కలుగుతుంది. మరి ఇంత కార్యక్రమానికి సహకరించిన మా ఉపస్మా సంఘ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మరొకసారి మా ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఈ ఉపాధ్యాయ వర్గానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబో సంవత్సరాల్లో ఇంకా ఇంతకంటే ఘనంగా మా ఉపాధ్యాయులను మేము సన్మానించేదానికి మా సంఘం తరపున కృషి చేస్తామని తెలియజేసుకుంటూ గురుభ్యో నమః. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా జరుగుతున్నటువంటి ఉపాధ్యాయ దినోత్సవానికి ముందస్తులు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఉపస్మా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపడతా ఉంది. అది విపత్తు ఏర్పడినప్పుడు కానీ ఇంకా అనేక సమయాల్లో కానీ కరోనా సమయాల్లో కానీ ఉపస్మా సంఘం చాలా ముందుండి అనేక కార్యక్రమాలు నిర్వహించడంలో మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు ఎంవి రామచంద్రారెడ్డి గారు చొరవ చూపుతూ ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా మరి ప్రైవేటు పాఠశాలల యొక్క ఫలితాలు అద్భుతంగా ఉంటూ ఉన్నాయి. దేశంలోనే ఫలితాలు ముందంజలో వేస్తూ ఉన్నాయి కాబట్టి ప్రైవేటు విద్యారంగం చాలా అభివృద్ధి చెందుతూ ఉంది. దీనికి మూల స్తంభాలైనటువంటి మా ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల యొక్క కష్టాన్ని గుర్తించి వారిని మేము సత్కరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు సత్కారం జరుగుతూ ఉంది, ప్రైవేట్ రంగంలో మరి అత్యంత ఫలితాలు అందిస్తున్నటువంటి ఉపాధ్యాయుల పట్ల కొంత మేము కూడా చొరవ చూపి వారిని ఉడతాభక్తిగా సత్కరించుకోవాలనేటటువంటి సంకల్పంతో ఉపస్మా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. అందులో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉమ్మడి కడప జిల్లాలో మేము ఈ యొక్క అవార్డు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రధానంగా ప్రైవేటు పాఠశాలలలో 100 ఉత్తమ ఉపాధ్యాయులను ఎన్నుకొని వారికి పెద్దల యొక్క చేతుల మీదుగా సత్కారం చేస్తూ ఉన్నాం. మరి ఇది ఇలాగే ఇంకా కొనసాగాలని తర్వాత రాబోయే సంవత్సరాల్లో కూడా మేము దీనికి నాంది పలికాం. ఈసారి ఖచ్చితంగా ఇంకా ఘనంగా చేస్తాం మా యొక్క అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో. మరి ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులను కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళను ఉత్తేజపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఉపాధ్యాయ వృత్తి అనేటటువంటిది చాలా గురుతరమైనటువంటి బాధ్యత కలిగినటువంటిది. అనేక రంగాల్లో అనేక మంది నిపుణులు ఉంటారు, మరి వాళ్ళందరినీ కూడా తయారు చేసేటటువంటి గురుతర బాధ్యత ఉన్నటువంటిది ఒక ఉపాధ్యాయుడికే. ఉపాధ్యాయుడు ఎప్పుడైతే సంతోషంగా
ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాడో ఈ యొక్క దేశం కూడా సశ్యశ్యామలంగా ఉంటుంది మరి అనేక అభివృద్ధి రంగాల్లో ముందుకు వెళ్తుంది అనేటటువంటిది మనందరికీ తెలిసినటువంటిదే కాబట్టి ఈ గురుపూజ సందర్భంగా మేమందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులను కూడా అన్ని విధాల ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని ప్రభుత్వాన్ని కూడా సవినయంగా కోరుకుంటూ ఉన్నాం మరి ప్రభుత్వంతో పాటు అపుస్మా కూడా ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుల యొక్క సేవా కార్యక్రమంలో ఎప్పుడూ తలమునకలై ఉంటుంది అనేటటువంటి దాంట్లో నిస్సందేహంగా చెప్తా ఉన్నాం ఎందుకంటే ఆ విధంగా మా ఎమ్మెల్సీ గారు మరి మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి ఎంవి రామచంద్రారెడ్డి గారు మాకు దశ దిశ నిర్దేశిస్తూ ఉంటారు కాబట్టి ఆయన అడుజాడల్లో మేము ఇంకా ముందుకు వెళ్తామని వెళ్ళాలని భగవంతుని యొక్క ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం.